చీకట్లో చదువులు, దీపపు బుడ్డి వెలుగులో వంట, టార్చ్ లైట్ వెలుగులో ఇంటి పనులు. పాతకాలంలో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని భావిస్తున్న ఈ కాలంలోనూ ఇలాంటి పరిస్థితులే ఆ గ్రామంలో రెండు రోజులుగా దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ నిర్వాకమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన తెగలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వాగ్దానంతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని అడవి బిడ్డలు సంబరపడ్డారు. 5 ఏళ్లుగా సర్కార్ అందిస్తున్న సబ్సిడీతోనే కరెంటు సౌకర్యం పొందారు. ఉన్నట్లుండి మన్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలియక తల పట్టుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే వారిచ్చిన సమాధానం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. వారేం చెప్పారో వీరి మాటల్లోనే వినండి. గత 5-6 సంవత్సరాల నుండి మేము కరెంటు బిల్లు కట్టట్లేదు, కానీ 2 రోజుల నుంచి కరెంటు లేకపోవడం వల్ల మేము సచివాలయంలో అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీకు సబ్సిడీ గత 6 నెలల నుండి తీసేశారు, దీనివల్ల ఇంత బిల్లు వచ్చిందని వారు తెలియజేయడం జరిగింది. మేము చాలా చింతిస్తూ ఉన్నాము. ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీ కూడా ఇక మీదట మా మీద భారం పెట్టేటట్టు ప్రభుత్వం ఉంది. గనుక ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించుకోవాలి. అలాగే ఈ చీకట్లో ఛార్జింగ్లు పెట్టుకుంటూ లైట్లు ఛార్జింగ్ పెట్టడానికి కానీ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టడానికి ఈ చీకట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా 13,000 నుంచి 10,000, 11,000, 12,000, 13,000 అలా బిల్లులు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి మా గ్రామం అంటే గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబాలకి. కనుక ఈ ఇంత బిల్లులు ఒకేసారి మేము కట్టలేమని నిన్న ఏఈ గారు కూడా కలవడం జరిగింది సార్. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాళ్ళే తీసారు సార్. మాకు ఎటువంటి మీరు బిల్లులు కట్టకపోతే మేము కరెంటు కనెక్షన్ తీసేస్తామని కూడా చెప్పకుండా నేరుగా ఎవరు లేని సమయంలో వచ్చి తొలగించాడు. మాకు చాలా బాధ వేస్తుంది సార్. అంటే కరెంటు 2 రోజులు అవుతుంది సార్ తీసేసి. పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతున్నాము. చదువుకోవడానికి కూడా కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్నాము. వారు తెలియకుండా కరెంటు తీసేశారు. వాళ్ళకి చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. బిల్లు కడితే కూడా మాకు డబ్బులు ఇస్తేనే లైన్ కడతానని చెప్తున్నారు సార్. ప్రభుత్వ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అల్లివరం అంధకారంలో మగ్గుతోంది. ఐటీడీఏ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండపై భాగాన ఈ గ్రామం ఉంది. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. రహదారి లేకపోవడంతో ఘాట్ రోడ్డులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గిరిజనుల వెతలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చీకట్లోని అతి కష్టం మీద ఈటీవీ ప్రతినిధి అక్కడికి వెళ్లారు. గిరిబిడ్డలు తమ బాధలన్నీ ఈటీవీతో పంచుకున్నారు. కరెంటు లేక చీకట్లోనే పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మళ్లీ తమ బతుకులను ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో 1,000 రూపాయల పాత బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. కరెంటు 2 రోజు అయినా 2 రోజు తక్కి మాకు కరెంటు రెత్తి సహా మా పిల్లలతో ఇబ్బందిగా అయినాము కదా. కరెంటు ఇల్లానా ఇంటి పనికి ఎలిసికే చాలా కష్టంతోలే మా మంజానమి ఇలాంటి పరిస్థితులకు మచ్చిసరి ఇచ్చక మాకు ఇబ్బందిగా మన్నోమేజి మేము జకుడీనమి. ఇదిగో సార్, సబ్సిడీ తొలగించిన తర్వాత నాకు వచ్చిన బిల్లు సుమారుగా 12,726 రూపాయలు. ఇంత బిల్లు ఒకేసారి కట్టుకోవాలంటే మాది కట్టుకునే పరిస్థితుల్లో లేమండి. మాది పేద కుటుంబము. పీటీసీ వాళ్ళం కదా, మాకు ఏమీ లేదు. మరి ఆర్థిక సహాయం కూడా మాకు అందుబాటులో లేదు. అందుకే గవర్నమెంట్ మాకు ప్రేమ చూపి ఇంత సబ్సిడీ ఇస్తుంది అనుకున్నాము. సడన్గా వచ్చి వాళ్ళు కరెంటు తీసేశారు. తీసేసిన తర్వాత ఎందుకు తీసేశారని అడగడానికి కూడా మాకు అవకాశం లేదు. ఎందుకంటే మేము ఇంట్లో లేము. కూలీ వెళ్ళి ఆ పూటకి సరిపోయినంత స్తోమత మాది, కానీ అంతా కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో 200 యూనిట్ల వరకు విద్యుత్కి బిల్లులు చెల్లించకుండా సబ్సిడీ ఉంది. గత 5-6 సంవత్సరాలుగా గిరిజనులంతా కూడా బిల్లులు చెల్లించట్లేదు. వీరిపై ప్రభుత్వ సబ్సిడీ ఎత్తేయడంతో వాళ్ళకి అధికంగా బిల్లులు రావడంతో ఇప్పుడు ఆగమ్యగోచరంగా ఉన్నారు. సబ్సిడీని ఎత్తివేయాలి, లేదంటే దపదపాలుగానే కట్టించుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అల్లివరం అంధకారంలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వీరికి పూర్తి స్థాయిలో విద్యుత్ కల్పించాలని కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ, ఈటీవీ న్యూస్.